కొత్తగా ఏమ అనిపించదు బట్ సెకండ్ హాఫ్ లో మెయిన్ గా క్లైమాక్స్ లో వాళ్ళు తీసుకున్న ట్విస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగా అనిపిస్తుంది. సాంగ్స్ కొన్ని బాగున్నాయి, ఒక టూ సాంగ్స్ బాగున్నాయి వినడానికి, బాగున్నాయి బయట అంత వైరల్ అవ్వలే కానీ థియేటర్ లో బాగున్నాయి. అండ్ ఇంకా తర్వాత బీజిఎం కొన్ని చోట్ల బాగానే ఉంది, కొన్ని చోట్ల ఓవర్ డామినెంట్ అయినట్టు ఫీల్ వస్తుంది. బట్ ఓవరాల్ గా అయితే మూవీ వర్త్ వాచ్, ఎంటర్టైనింగ్ మూవీ, చూడొచ్చు అందరూ కూడా. యాక్టింగ్ అన్న అందరు పెర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి, యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అయింది, దానివల్ల మనకి కొంచెం డల్ అయిన ఫీల్ వస్తుంది, కానీ తర్వాత లేపారు. సో ఆ డల్ కాకుండా ఉంటే బాగుండేది. అదర్ దాన్ దాట్ మొత్తం అంతా బాగుంది, అందరు పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, మెయిన్ క్లైమాక్స్ బాగుంది. అలా ఏం లేదు, ఇది ఒక స్మగ్లింగ్ ఓరియంటెడ్, అంటే ఒక చిన్న స్మగ్లింగ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం ఇరుక్కొని దాని నుంచి ఎలా బయటపడతారనేది కదా అంతే. హీరోయిన్ బాగా చేసిందన్న, అంటే కొంచెం ఫ్రెష్ లుక్లా అనిపించింది ఆవిడ కూడా, అంటే యాక్టింగ్ పరంగా. అవును, బట్ ఆఫ్ కోర్స్ బాగా చేశారు కొంచెం, అంటే మనకు చాలా బాగా అనిపించింది ఎక్స్ప్రెషన్స్ పరంగా అయినా యాక్టింగ్ పరంగా అయినా బాగుంది. ఓవరాల్గా చూడొచ్చు, అంటే ఇలాంటి మూవీస్ మనం చిన్న చిన్న మూవీస్ని కూడా ఎంకరేజ్ చేయాలన్న పాయింట్ కూడా ఉంటుంది కదా. సో ఆడియన్స్ నుంచి ఇట్లాంటి మూవీస్ హిట్ అయితే డెఫినెట్గా ఇంకా చాలా వస్తాయి కదా. సో అది ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ ప్రాబ్లం, అది స్క్రీన్ 4లో వేశారు ఫస్ట్, అది స్పీకర్లు ఏదో ప్రాబ్లం అనుకుంటా, దాన్ని మళ్ళీ స్క్రీన్ 2కి మార్చారు. 9:30 వేశారు అక్కడ, మళ్ళీ 9:40 అయిపోయిందా, 9:40 అయిపోయిందంటే సో దానివల్ల లేట్ అయింది అంతే, టెక్నికల్ ఇష్యూ. ఇంకే అట్లా ఆర్ఆర్ఆర్ లాంటి ఆటకి కాకుండా చూసుకోండి అని కోరుకుంటున్నాను అంతే. ఇంకా దీనికే చాలా వైల్డ్గా రియాక్ట్ అయ్యారు లోపల. సో ట్రిపుల్ ఆరు రాధేశ్యామ్ అంటే ఇంకా హెవీగా రియాక్ట్ అవుతారు. సో ప్రసాద్ యాజమాని అన్న కొంచెం చూసుకుంటే బాగుంటుంది అంతే. మాట్లాడడం కానీ అవి కానీ చాలా బాగా నచ్చింది. మెయిన్గా చెప్పాలంటే ఎన్టీఆర్ ఫ్యాన్, అది హైలైట్ అసలు. ఇంకా చెప్పాలంటే సినిమా మొత్తం ప్రమోషన్ చేసింది భయ్య ఎన్టీఆర్ది, ట్రిపుల్ ఆర్ సినిమా మొత్తం ప్రమోషన్ చేసినట్టు అనిపించింది నాకు. చాలా బాగుంది మూవీ అయితే. ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేస్తే ఈ మూవీలో యాక్టింగ్ పరంగా శ్రీ విష్ణుది ఎలా అనిపించింది మరి? యాక్టింగ్ ఆయన మంచి యాక్టర్ అన్న, యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. స్టోరీ అన్న, స్టోరీ చాలా బాగా తీసుకున్నాడు. ఇక్కడ హైలైట్స్ అంటే ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్ అవ్వడం. అండ్ ఇంకోటి ఏంటంటే వైజాగ్ వెళ్తారు వాళ్ళు నలుగురు ఫ్రెండ్స్, నలుగురు వెళ్ళినప్పుడు మీ పేర్లు ఏందిరా అంటే ఒకడు ఆది, ఒకటి రాగి, ఒకటి సింహాద్రి అట్లా చెప్తుంటే అక్కడ చాలా వచ్చింది అన్న. కామెడీ చాలా బాగుంది అండ్ ఎమోషనల్ కూడా. సెకండ్ హాఫ్లో ఎమోషన్ చాలా బాగుంటుంది. అక్కడ కొంచెం ఏడిపొచ్చింది నాకు, శ్రీ విజయ్ అన్న ఏడిపించేసిండు. అండ్ డైరెక్టర్ కానీ వాళ్ళు చాలా బాగా చూపెట్టారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అవి కానీ. ఇంకా హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది, క్యూట్గా చాలా బాగుంది. సాంగ్స్ అన్న, సాంగ్స్ ఒక పీస్ఫుల్గా వెళ్ళిపోయినాయి అనమాట సాంగ్స్, అంటే ఎక్కడ బోర్ కొట్టలేదు. చూడొచ్చు మూవీ అయితే, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. ఈ సంక్రాంతికి మంచి వచ్చి కొంచెం జల్దీ రిలీజ్ చేసినట్టు చాలా బాగుంది మూవీ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. అందరూ వెళ్ళి చూడండి. అండ్ పైరశంకర్ సేకండి ప్లీజ్, లవ్ యూ.